హలో ఎవ్రీవన్, నా పేరు సుదర్శన్. నేను ఐసీసీ లెవెల్ వన్ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్. నేను మీకు ఈరోజు ఫాస్ట్ బౌలింగ్ రన్అప్ ఎలా ఉండాలో చూపించబోతున్నాను. మనం 130 ఓవర్ 140 150 వేయాలంటే ఫస్ట్ మనకి నీట్ అండ్ క్లీన్ రన్అప్ ఉంటే మనం 140 150 వేయగలుగుతాం. ఆ రన్అప్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. మనం చాలామంది టీవీలో ఫాస్ట్ బౌలర్స్ని చూస్తుంటాం. వాళ్ళు రన్అప్ తీసుకునే ముందు క్రీజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంతైతే అంత జంప్ చేసి మార్క్ చేసుకుంటారు. ఇక ఇలా ఎందుకు మార్క్ చేసుకుంటారో దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి, 2-3 పర్పస్ ఉన్నాయి. అదేందో నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్పస్ వచ్చేసి ఒక ఫాస్ట్ బౌలర్ 30 యార్డ్స్ ఉంచో లేకపోతే 35 యార్డ్స్ ఉంచో రన్నింగ్ చేసుకుంటా విత్ ఫుల్ మొమెంటమ్, విత్ ఫుల్ స్పీడ్ వస్తుంటారు కదా. సో వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళరు, డైరెక్ట్. ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళు ఫుల్ స్పీడ్ వస్తారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ చేసేయంటే వాళ్ళ కంట్రోల్ ఉన్నది. సో దాని గురించి, మన కంట్రోల్ తెచ్చుకోవడానికి గురించి మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు మార్క్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ మన లెఫ్ట్ ఫుట్ పడడానికి చూసుకోవాలి. లెఫ్ట్ ఫుట్ పడ్డ తర్వాత ఏమవుతుందంటే మనం జంప్ చేస్తాం కదా, లెఫ్ట్ ఫుట్ పడగానే జంప్ చేస్తాం కదా. జంప్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ జంప్ చేస్తారు, అంటే జైర్ ఖాన్ లాంటి బౌలర్లు ఎక్కువ జంప్ చేస్తారు. మునప్పటే గ్లెన్ మెక్లర్ లాంటి బౌలర్లు తక్కువ జంప్ చేస్తారు. సో అది డిపెండింగ్ అపాన్ ద బౌలర్, మీరు చూస్ చేసుకోండి మీరు ఎక్కువ జంప్ చేస్తారో తక్కువ. కానీ ఈ మార్కింగ్ దగ్గర వచ్చినప్పుడు జంప్ చేసినట్టు చూసుకోండి. ఇలా జంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు గాల్లో ఉంటారు కాబట్టి మీకు మీ రన్నింగ్ పైన, మీ బాడీ పైన కంట్రోల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ బాల్ అనేది ఎగ్జాక్ట్గా వేయగలుగుతారు. ఇంకోటి ఒకవేళ బ్యాట్స్మెన్ మనని కౌంటర్ చేసుకోవడం, అంటే లైక్ స్టెప్ అవుట్ అయి కొట్టడం లేకపోతే ఇలా మూవ్ అయ్యి ఏమైనా చేస్తుంటే మనం అనలైజ్ చేసుకోవడం, బ్యాట్స్మెన్ అనలైజ్ చేసుకోవడం మనకి కొంచెము టైం ఉంటుంది. ఇంకోటి ఇంకో పర్పస్ దీన్ని ఏంటంటే ఆబ్వియస్గా మనం ఇక్కడ నుండి ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే పెద్ద స్ట్రైడ్, ఎంతైతే అంత స్ట్రైడ్ తీసుకున్నాం కాబట్టి మనం ఒక బౌలర్ 30 or 35 యార్డ్స్ నుంచి రన్నింగ్ చేసి ఫుల్ స్పీడ్ వస్తే ఆబ్వియస్గా అతని వికెట్ దగ్గరకు వచ్చేవరకు పెద్ద స్ట్రైడే పడుతుంది జంప్ చేసినప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ మనము పెద్ద స్ట్రైడే తీసుకున్నాం. సో ఈ మార్కింగ్ ప్లస్ అక్కడ నుండి వచ్చే మొమెంటం రెండు కోపప్ అవుతుంది కాబట్టి సో లాంగ్ స్ట్రైడ్ తీసుకుంటే మనకి నో బాల్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇందాక వీడియోలో జంప్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఇప్పుడు జంప్ ఎలా చేయాలో ఇప్పుడు ప్రణీత్ మనకు చూపిస్తాడు, చూడండి. ఎప్పుడైతే మీరు క్రీజ్ దగ్గరికి లెఫ్ట్ ఫుట్ పెట్టండి, లెఫ్ట్ ఫుట్ పెట్టి మీకు ఎంతైతే అంత మ్యాక్సిమం జంప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రైట్ ఆర్మ్ బౌలర్ ఉంటే లెఫ్ట్ ఫుట్ పెట్టండి, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉంటే రైట్ ఫుట్ పెట్టి మీరు జంప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రణీత్ అతను లెఫ్ట్ ఫుట్ పెట్టి ఎంతైతే అంత జంప్ చేయడానికి ట్రై చేసాడు, చూడండి చూడండి. అతని హైట్ బట్టి అతను ఇంత డిస్టెన్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇతని కంటే హైట్ ఉంటే వాళ్ళ స్ట్రైడ్ ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది, ఇతని కంటే కొంచెం చిన్న ఉంటే కొంచెం దగ్గర రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో పాయింట్ వచ్చేసి సార్, రన్అప్ తీసుకునేటప్పుడు మనము ఎలాంటి స్టెప్స్ వేయాలి అంటే మనము రన్అప్ తీసుకుంటాం కదా, కొంతమంది ఫాస్ట్గా లాంగ్ స్ట్రైడ్ చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది షార్ట్ వేసుకుంటూ వెళ్తారు. సో నేనేం చెప్తా అంటే నా స్టూడెంట్స్కి మీరు నార్మల్గా వాకింగ్ ఎలా చేస్తారు అలా చేయండి. అంటే ఇక్కడ జంప్ చేస్తారా, ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5 ఇలా. సో ఇలా నార్మల్గా మీరు స్టెప్స్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ స్టెప్స్ ప్రణీత్ చూపిస్తాడు, చూడండి. ఇంకోటి ఎన్ని స్టెప్స్ తీసుకోవాలని అడుగుతారు. నేనైతే ఏం సజెస్ట్ చేస్తాను అంటే 15-20 స్టెప్స్ వరకు తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. లేదు మీరు చాలా క్విక్ ఉన్నారు లేకపోతే చాలా పొడుగు ఉంటే మీరు అది 20-25 వరకు కూడా చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ ఎందుకు ఈ స్టెప్స్ అంతా ఎందుకు తీసుకోవాలి అంటే మనం మ్యాక్సిమం స్పీడ్ అనేది మనం వికెట్ వచ్చే వరకు మనం రీచ్ కావాలి. అంటే మన దగ్గర ఎంతైతే ఎనర్జీ ఉంది, ఎంతైతే మనం స్పీడ్ వెళ్ళగలుగుతాం, అంత రీచ్ అయ్యే వరకు మనకి ఒక సర్టెన్ రన్అప్ అనేది కావాలి. సో ఆ రన్అప్ రీచ్ కావాలంటే మనకి స్టెప్స్ అనేది కంఫర్టబుల్గా తీసుకోండి. సో ఇప్పుడు ప్రణీత్ ఆ స్టెప్స్ అనేది చూపిస్తే చూడండి. ఇక్కడ నుండి ఫస్ట్ ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుండి కౌంట్ 1, 2, 3, 4 ఎన్ని స్టెప్స్ వచ్చింది? 22. సో ఇతని హైట్ అండ్ స్పీడ్ బట్టి ఇతను 22 స్టెప్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఇంకా పొడుగుండి లేకపోతే ఇంకా క్విక్ ఉంటే మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకొంతమంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బాడీ వెయిట్ వచ్చేసి ఇలా వెనకలు పెట్టి పరిగెత్తున్నారు రన్నింగ్ చేసేటప్పుడు. అలా చేయదు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం అప్పుడప్పుడు విండ్కి అగేన్స్ట్గా మనం బౌలింగ్ చేస్తే మనం ఆబ్వియస్గా ఇట్లా స్ట్రైట్గా ఉన్నాం ఆల్రెడీ. సో గాలి ఇంకా మనల్ని పుష్ చేసి మనం ఇంకా వెనకలేస్తుంది. ఎప్పుడైతే మీరు వెయిట్ వెనకలు పెట్టి బౌలింగ్ చేస్తారో అప్పుడు మీకు బౌలింగ్లో నిప్ అనేది రాదు, ప్లస్
పేస్ రాదు. సో సార్ ఏ సార్ మరి కరెక్ట్ అని నన్ను అడిగితే బాడీ పోస్చర్ ఎలా ఉండాలి అని నన్ను అడిగితే ఇప్పుడు ప్రణీత్ చూపిస్తాడు ఆ పోస్చర్ ఒకసారి చూడండి చూడండి అతను బ్యాక్ చూడండి ఇలా బ్యాక్ అనేది బెండే ఉండాలి ఎప్పుడైనా కానీ అండ్ ఇంకోటి కొంతమంది యంగ్స్టర్స్ ఏం చేస్తారు వాళ్ళ హెడ్ వచ్చేసి ఇలా పైన పెట్టి రన్నింగ్ చేస్తున్నాడు అలా పైన పెట్టి చేయొద్దు ఎప్పుడైనా కానీ అప్రైట్ హెడ్ స్ట్రైట్ ఉండేట్టు చూసుకోండి ఎక్కువ కింద కాకుండా ఎక్కువ పైకి కాకుండా నార్మల్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఆ కరెక్ట్ పోస్చర్ ఏంటో ఇప్పుడు ప్రణీత్ చూపిస్తాడు చూడండి అతని బ్యాక్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇప్పుడు మనం హ్యాండ్ స్వింగింగ్ గురించి మాట్లాడుకుందాం. హ్యాండ్ స్వింగింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఫ్రీ రన్అప్ రావడానికి ప్లస్ మనకి మొమెంటం రావడానికి అండ్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం ఇలా స్పీడ్గా రన్ చేయలేము మనం మన హ్యాండ్స్ జాయిన్ అయితేనే స్పీడ్గా వెళ్ళగలుగుతాం. సో మాక్సిమం స్పీడ్ రీచ్ కావాలంటే మనం హ్యాండ్స్ అనేది మూవ్ చేయాలి. కొంతమంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్వింగ్ చేసేటప్పుడు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ నాన్ బౌలింగ్ హ్యాండ్ సారీ రైట్ హ్యాండ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటే రైట్ హ్యాండ్ ఇలా ఓన్లీ లాక్ చేసి పెట్టుకుంటారు అంటే మూమెంట్ లేదు ఓన్లీ రైట్ హ్యాండే మూవ్ చేస్తున్నారు లేకపోతే బాల్ పట్టుకునే హ్యాండే మూవ్ చేస్తున్నారు. సో ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా స్వింగ్ చేస్తున్నారు ఇలా కాదు. సో ఏది సార్ కరెక్ట్ అని నన్ను అడిగితే నేను నా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఇప్పుడు ఆ ప్రణీత్ ఆ స్వింగింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాడు చూడండి చూడండి ప్రణీత్ అతని బాడీ పోస్చర్ ఎలా బెండ్ ఉంది ప్లస్ అతని హ్యాండ్స్ ఎలా మూవ్ చేస్తాడు చూడండి. మీరు ఎప్పుడైనా హ్యాండ్స్ ముందుకి వెనకలేక ఇలా ఎంత స్వింగ్ అయితే అంత ఈజీగా స్వింగింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి అతను చూపిస్తాడు చూడండి ముందుకి వెనకలేక అలా ఇలా మీకు హ్యాండ్ స్వింగ్ అయితే మీరు మాక్సిమం స్పీడ్ రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రణీత్ అతను హ్యాండ్ స్వింగ్ ఎలా చేస్తున్నాడో క్లియర్గా చూపిస్తాడు చూడండి. ఇప్పుడు మన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ అంటే మనం బౌలింగ్ వేసేటప్పుడు ఏదైతే ఆ డిస్టెన్స్ ఉంటుందో రన్నింగ్ చేస్తాం కదా ఈ ఫుట్ మధ్యలో దాన్ని స్ట్రైడ్ అంటారు. ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని స్ట్రైడ్ అంటారు. ఇప్పుడు మనకు వచ్చేసి లాంగ్ స్ట్రైడ్స్ షార్ట్ స్ట్రైడ్స్ అండ్ ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం లాంగ్ స్ట్రైడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ లాంగ్ స్ట్రైడ్స్ అంటే ఏంటో ఒకసారి ప్రణీత్ చూపిస్తాడు చూడండి. లాంగ్ స్ట్రైడ్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద అడుగులు వేయడం. సో ఇప్పుడు ప్రణీత్ చూపిస్తాడు ఆ లాంగ్ స్ట్రైడ్స్ ఎలా ఉంటాయి చూడండి. చూసారు కదా దీన్ని లాంగ్ స్ట్రైడ్స్ అంటారు. ఇప్పుడు మనం షార్ట్ స్ట్రైడ్ గురించి మాట్లాడుకున్నాం. షార్ట్ స్ట్రైడ్ అంటే ఏంటంటే చిన్న చిన్న అడుగులు వేయడం. సో ఇప్పుడు ప్రణీత్ ఆ స్ట్రైడ్స్ ఏందో చూపిస్తాడు చూద్దాం. చూసారు కదా దీన్ని షార్ట్ స్ట్రైడ్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం 4-5 స్టెప్స్ స్లోగా స్టార్ట్ చేసి దాని తర్వాత ఫుల్ మనం పికప్ చేయాలన్నమాట. అంటే ఫుల్ స్పీడ్ మన దగ్గర ఎంత ఉందో అంత స్పీడ్ మనది అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకోండి ఎప్పుడైనా బైక్ తీసుకోండి మనం డైరెక్ట్ ఫస్ట్ నుండి సెకండ్ థర్డ్ ఫోర్త్ వెళ్తాం కానీ డైరెక్ట్ ఫోర్త్ గేర్ ఏం కదా. సో ఇది కూడా అలాగే మనం డైరెక్ట్ రన్నింగ్ చేయకుండా ఫస్ట్ స్లో నుండి మనం పికప్ అయితే మనకి స్పీడ్ అనేది చాలా జనరేట్ అవుతుంది. ఆ ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్ ఏదో ఇప్పుడు మనకు ప్రణీత్ చూపిస్తాడు చూడండి. సో ఇది 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రైడ్స్ లాంగ్ స్ట్రైడ్స్ షార్ట్ స్ట్రైడ్స్ అండ్ ప్రోగ్రెసివ్ స్ట్రైడ్స్. సో ఈ 3 టైప్స్లో మీ బౌలింగ్ స్టైల్ బట్టి మీరు చూస్ చేసుకోండి. సో నేను మాత్రం నా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ప్రోగ్రెసివ్ స్ట్రైడే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా స్లోగా వచ్చి క్విక్ వెళ్తే మనకి బాల్ అనేది మనం అనుకునే రేంజ్లో 130-150 స్పీడ్లో మనము వేయగలుగుతాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బౌలర్ ఎప్పుడైతే అక్కడ 38 నుంచి అయితే రన్నింగ్ చేసుకుంటూ వస్తారో ఎక్కడైతే అతను మార్క్ చేసుకుంటారు కదా ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ సైడ్లో మార్క్ చేసుకుంటారు కదా ఈ మార్క్ చేసుకున్న జాగ్రత్తగా జంప్ చేయడం చాలా ఇంపార్టెంట్. జంప్ ఎందుకు చేయాలంటే వాళ్ళ బాడీ అప్రైట్ ఉండడానికి. అంటే మన బాడీ పోస్చర్ ఏదైతే ఇక్కడ నుండి ఇక్కడ ఈ పార్ట్ ఉందో అది స్ట్రైట్ ఉండడానికి అండ్ హెడ్ కూడా స్టేబుల్ ఉండాలి. ఎప్పుడు హెడ్
కింద పెట్టుకొని మనం బౌలింగ్ చేయాలి. కింద పెట్టుకొని బౌలింగ్ చేస్తే మనం ఎక్కడ వేస్తున్నామో మనకు అర్థం కాదు. సో మనం బ్యాట్స్మెన్ చూడాలి అండ్ పైనుండి వ్యూ ఉండేటట్టు చూసుకోండి మీరు. ఇంకోటి హెడ్ కింద పెట్టి బౌలింగ్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ బ్యాట్స్మెన్ చాలా గట్టిగా స్ట్రైట్ కొడితే మనం హెడ్ పగిలే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా ఐ సైట్ బ్యాట్స్మెన్ పైన పెట్టండి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడైతే మనం 30 yards నుంచి లేదా 25 yards నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి వికెట్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయ్యి వికెట్ దగ్గరికి వచ్చి జంప్ చేస్తాం మనము, ఈ జంప్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము మన బ్రెయిన్ అనేది అప్లై చేయాలి అప్పుడు. ఎందుకంటే మనం అక్కడ నుంచి ఉడికొస్తాం కదా, ఏదైతే లాస్ట్ పార్ట్ ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు 130 or 140 స్లో బౌల్ లేకపోతే బౌన్సర్ లేకపోతే యార్కర్ ఏదేయాలనుకున్నా ఇక్కడే ఆలోచించి మనం వేయాలి. ఒకవేళ బ్యాట్స్మెన్ వన్ని అటాకింగ్ చేస్తున్నా కానీ మనం ఇదే ఈ డిస్టెన్స్ ఈ జంప్ ఈ డిస్టెన్స్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లే మనం ఆలోచించాలి. ఆలోచించకుండా నార్మల్గా అంత దూరం వచ్చి పర్పస్ లేకుండా బాల్ వేస్తే వేస్ట్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే 140 or 130 స్పీడ్ వేయాలనుకుంటున్నామో అది వచ్చేసి కంప్లీట్గా మన నాన్ బౌలింగ్ ఆన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం బాల్ వేసే ఆన్ పైన కాకుండా నాన్ బౌలింగ్ ఆన్, మనం జంప్ చేసిన తర్వాత ఏదైతే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎంత గట్టిగా మనం లాగితే అంత గట్టిగా మన రైట్ హ్యాండ్ పడుతుంది, దాంతోపాటు బాల్ కూడా స్పీడ్ పడుతుంది. అంటే ఇక్కడ వచ్చి గట్టిగా ఇది ఇది ఉంది కదా, ఇది ఎంత గట్టిగా పైకి తీసుకెళ్తే ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ ఇక్కడ తీసుకెళ్తే అప్పుడు మనం స్పీడ్ అంతా ఎక్కువ జనరేట్ చేయాలి, మ్యాక్సిమం స్పీడ్ మనం జనరేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనము రిలీజింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ రిలీజ్ చేసినాం అనుకోండి షార్ట్ పడుతుంది, అదే మన చెవుకి వెనకాల రిలీజ్ చేస్తే ఫుల్ పడుతుంది, అదే మనం ఎగ్జాక్ట్ చెవు దగ్గర రిలీజ్ చేస్తే అది ఎగ్జాక్ట్ గుడ్ లెంత్లో పడుతుంది. అయినా ఇంకో పాయింట్ వచ్చేసి, ఎప్పుడైనా కానీ బాల్ని హయ్యా యాక్షన్లో రిలీజ్ చేయండి, అంటే పైనుండి రిలీజ్ చేయండి. సో ఇప్పుడు మనము ఫాలో త్రూ లాస్ట్ పార్ట్ ఫాలో త్రూ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఫాలో త్రూ ఎలా ఉందంటే వాళ్ళది బాల్ వేసిన తర్వాత 2 అడుగులు వేసి ఆగిపోతున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ బాల్లో నిప్పు ఉండదు అండ్ పేస్ కూడా రాదు. సో ఏది కరెక్ట్ అని నన్ను అడిగితే ఏం చేయాలంటే, ఎప్పుడైనా కానీ బాల్ వేసిన తర్వాత రైట్ లెగ్ స్ట్రైట్ వచ్చి ఇలా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే మినిమం అట్లీస్ట్ హాఫే వరకు వెళ్ళాలి. మనం బాల్ వేసి 2 అడుగులతో ఆగిపోతే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బాల్ వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకవేళ ఓవర్ వేస్తే ఇటు సైడ్ వెళ్ళండి, రౌండ్ వేస్తే అటు సైడ్ వెళ్ళండి. ఎందుకంటే స్ట్రైట్ మనకి డేంజర్ జోన్ ఉంటుంది, ఆ జోన్లో అడుగు పెడితే 3 times అడుగు పెడితే మనకి బౌలింగ్ ఆపేస్తుంది. సో ఇప్పుడు ప్రణీత్ ఆ ఫాలో త్రో ఎలా ఉంటుందో చూపిస్తాడు చూడండి. మెయిన్గా అతని నాన్ బౌలింగ్ ఆము అండ్ ఎక్కడి వరకు ఫినిష్ అవుతుంది అండ్ అతని ఫాలో త్రూ చూడండి. సో ఇది ఫాస్ట్ బౌలింగ్ రన్నప్పైన నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీరు ముందు ముందు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జై హింద్.